మెగా ఫ్యామిలీ నుండి హీరోగా లాంచ్ అవుతున్న కొత్త హీరో పంజాబ్ వైష్ణవ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ఉప్పెన బాక్సాఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ అవ్వాల్సి ఉన్న కరోనా వల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన ఈ సినిమా పాటల ద్వారా ఇయర్ మొత్తం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే వచ్చింది. ఓటీటీలో రిలీజ్ కి మంచి ఆఫర్లు వచ్చిన హీరో లాంచింగ్ మూవీ అవ్వడంతో థియేటర్ లోనే రిలీజ్ చేయాలని నిర్మాతలు డిసైడ్ అవ్వగా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా అఫీషియల్ టీజర్ ను రీసెంట్ గా సంక్రాంతి కానుకగా రిలీజ్ చేశారు. టీజర్ కి అన్ని వర్గాల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ సోల్ఫుల్ మ్యూజిక్ అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ మొత్తం ఓ రేంజ్ లో క్లాసిక్ టచ్ ఇస్తూ మంచి విజువల్ లవ్ స్టోరీని చూడబోతున్నామనే హింట్ ఇచ్చేసింది. ఇక టీజర్ కూడా ఆకట్టుకునే విధంగా ఉండగా రెస్పాన్స్ సూపర్ పాజిటివ్ గా వచ్చింది. ఇక టీజర్ కి 24 గంటలు పూర్తయ్యే సమయానికి యూట్యూబ్ లో సాలిడ్ రెస్పాన్స్ దక్కిందని చెప్పవచ్చు. మొత్తం మీద యూట్యూబ్ లో అప్డేట్ అయిన వ్యూస్ ప్రకారం 3.53 మిలియన్ల వరకు అప్డేటెడ్ వ్యూస్ ను సొంతం చేసుకుంది ఈ టీజర్. రియల్ టైమ్ వ్యూస్ 4 మిలియన్ల వరకు ఉంటుందని అంచనా. ఇక లైక్స్ పరంగా 198.7K వరకు లైక్స్ ను ఈ టీజర్ 24 గంటల్లో దక్కించుకుందని సమాచారం. ఒక కొత్త హీరో లాంచింగ్ మూవీకి ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం విశేషమనే చెప్పాలి. అది పాటలకున్న క్రేజ్ అని చెప్పవచ్చు. ఇక సినిమా ఫిబ్రవరి మొదటి వారంలో కానీ 2వ వారంలో కానీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అంటున్నారు. మరి సినిమా ఎంత వరకు అంచనాలను తట్టుకుని బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపుతుందో చూడాలి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.